Hello. Hello, Ravi. How are you? Hello. Welcome to Nal Ticket. నీ లైఫ్ లో ఎప్పుడైనా నేలలో కూర్చొని సినిమా చూసావా? లైఫ్ నా 10th క్లాస్ వరకు నేలే. ఎందుకు చెప్పినా, ఇంట్లో కాదు, ఇంట్లో మాత్రం బాల్కనీ టికెట్లు కనీసం అంటే ఎలా నేల రూపాయి 10 పైసలు, బెంచి 2 10, రిజర్వ్ అంటారు 3 పావలా, బాల్కనీ 4 పావలా. ఓకే, అక్కడ మొదలైంది. సో ఈ డబ్బులు తీసుకొని 4 సినిమాలు చూసాం. ఎక్కడైది? విజయవాడలో. విజయవాడలో అక్కడ హిందీ హిందీ విజయవాడకు షిఫ్ట్ అయ్యేసి తెలుగు తెలుగు హిందీ అన్ని ఇంకా. ఓకే, సో నువ్వు ఎప్పుడు చూసి నేల గురించి చూడలేదు కదా? అంటే ఈ జనరేషన్ వీళ్ళకి తెలియదు, పాప రిచ్ నాకు తెలిసి పాప రిచ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మదర్ ఫాదర్ తో వెళ్తారు, చాలా సెపరేట్ గా అయినా సరే వీళ్ళు కిందకు నేల బెంచ్ లో కూర్చోరు. తెలియదు తెలియదు, ప్రవీణ్ గారికి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నేతలు తెలియదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి బొమ్మై నుంచి వచ్చింది కదా, ఈ అమ్మాయికి నేల ఏంటో తెలియదు కానీ టికెట్ మాత్రం తెలుసు. టికెట్ తెలుసు. ఆపకు టికెట్ పతా క్యా టికెట్? There's so many kind of tickets. Which ticket you know? Flight ticket, train ticket, bus ticket. I know. You traveled like you traveled like bus, train, all na? Oh, nela hai na, nela. You know what nela? Half ticket. Huh? Adi floor. On the floor. Nela ante half ticket ankonundi kada. Actually is this is the floor audience. We call them floor audience. Yeah. This is called bench. See, floor. Tomorrow our film gonna release, no? Tomorrow our film gonna release. If visuals kana yamme dance chesin dance gani visuals vaste matram ishtapadipara. If they visual on you, it means they started loving you. Ye jo nalka public hai na, nalka follower ka bole to you become a star. Unki sitiyan bajna bahut zaruri hai, ye matram hindi andariki artham avutundi. So basically ante malli kursala kalyan krishna kuda nala ani telusanu. Okay, డెఫినెట్ తెలుసు అందరూ. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఎలా ఉంటుందంటే చాలా మంది చాలా సార్లు బాల్కనీలో ఆ టైంలో కూడా మా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు నాకు చిరాకు ఉండేది చాలా. ఆ కిందికి వెళ్తే విజిల్ ఆ బాల్ వేరు, దగ్గరగా చూడటం మన హీరోని చిరంజీవి గారు కానీ కానీ వెళ్ళి రజనీకాంత్ గారు. గొప్ప విశేషం ఏంటంటే ఇదే ఇండస్ట్రీలో నేలలో కూర్చొని సినిమా చూస్తే నేలగడ్రాడు అంటారు. మరి ఇదే ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగింది అనుకో, వాడిని ముందు రోజులో కూర్చోబెట్టకపోతే చాలా హట్ అయిపోతాడు, చాలా ఫీల్ అయిపోతాడు. వెనకాల సినిమా మాత్రం వెనకాల కూర్చొని చూస్తే అది స్టైల్. ఓకే, మందే నేల మంద పురాగా నేల ఇప్పటికి మా ఊర్లో థియేటర్ ఇదివరకు టికెట్ లేదు, ఇదివరకు అడగట్లా. అందుకని నేను సినిమాలో కనిపించాను, వెళ్ళి కిందకి వెళ్ళానా ఆ నేల తలుపు తీసుకుని. ఇప్పుడు కొంచెం ఏసీ థియేటర్స్ అయిపోయాయి, ఇదివరకు ఏసీ లేకుండా ఫ్యాన్ పక్కన సీట్ అండి, మయన్ సీట్ చూసుకునే వాళ్ళం, సైడ్ నుంచి ఫ్యాన్స్ అలా వచ్చి గుర్తున్నాయి మీకు. తిరిగి అయ్యే గుర్తున్నాయి, ఇంకేం గుర్తులేవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ సినిమా పిచ్ లో ఉన్నోళ్ళకి బేసిక్ గా బీడ సమ్మర్ చమట్ల ఏమి సినిమా చూడాలి, సినిమా చూడాలి అంతే. కానీ నాకు ఒకటి జరిగింది నెలలో, కేడీ నెంబర్ 1 అనేది రామారావు గారి సినిమా, మనకి ఇంట్లో అంతే ఇచ్చేవాళ్ళు. నెలలో నుంచి ఉందాం అంటే నేను హాఫ్ టికెట్ ఎంత ఉండేవాడిని, మొత్తం కొంచెం కాలకేలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ, మధ్యలో వెళ్తే మలిపేస్తారేమని అయిపోయాడి. సరే మొత్తానికి దూరే వెళ్తున్నాం 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 వెళ్తున్నాం, చేపెట్టే చేపెట్టే పెట్టే 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 అయిపోయినాయి. చూద్దాం మళ్ళీ ఫస్ట్ షోకి చూద్దాం. ఇలాగ 1 వీక్ అయిపోయింది లేదు, అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాలుగు టికెట్లో కూర్చొని చూస్తుంటే ఆనందం వేరు, గుర్తుంటుంది ఈరోజు ఇంత పెద్ద పొజిషన్ వచ్చినా కూడా అది చెప్పుకోవటం నామూసి లేదు మనకి. నేను గర్వంగా చెప్పుకుంటా. సో నేనైతే మణి నువ్వు సెమీ సార్ తక్కువ పాకెట్ మనీ తక్కువ ఉన్న టైంలో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను టికెట్. నీ కనీసం పాకెట్ మనీ ఉంది, నేను మా అమ్మ పర్సని తీసుకోండి. ఎందుకంటే మా నాన్న ప్రతి రూపాయలు లెక్కెట్టుకున్నాడు, అందుకే నేను జేబులో చేపెట్టాను కాదు, ఓన్లీ మా అమ్మ పర్స్ నుంచి డబ్బులు తీసేవాడు. నాన్న లెక్క పెడితే తేడా వచ్చేది అక్కడ. అది చిచ్చి కాదు ఎడిడు సమస్య ఈడే ఇంకెవరు లేడు. ఓకే, నువ్వు
డిగ్రీ రోజుల్లో అన్న అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం తీసుకునేవాళ్ళం, కానీ డిగ్రీ చదువుకునే రోజుల్లో తర్వాత అంటే మన కొంచెం ఇప్పుడు వచ్చి డబ్బులాగా ముందంతా 10 రూపీస్ టికెట్, అదేంటంటే 50 రూపాయలకి రోజు 3 సినిమాలు 3 ఆటలు చూడొచ్చు. సో తర్వాత లంచ్ తినడం కూడా ఉండేది. సో 50 రూపాయలు ఉంటే ఇక ఆ రోజు రాజు అనమాట. నేను ఇక నాకు లంచ్ తో పని ఉండేది కాదు, ఏ చెనకాయలు ఉండేవి మొత్తం ముందే ఒలుచుకొని ఏవంత పెట్టుకున్నాం, ఇలా పెట్టుకుని ఏమంతా బఠానీలు, ఇదే నా ఫుడ్ ఈ మొత్తం తింటాం తింటాం ఆనంద్ తెచ్చి కరకర సౌండ్ ఎదురుకుండా అమితాబ్ వచ్చింది. అది అబ్బో సౌండ్ లో సౌండ్ కలిసిపోయాయి, అద్భుతం, అన్ని సౌండ్ కలిసిపోయాయి. ఏ ఇగో ఇన్ని నవ్వుకుంటున్నా నేను మాట్లాడుకుంటున్నా कौन सा ईयर से तुम शुरू किया? कौन सा कौन सा कितना ईयर था तुम्हारा? I was in 9th grade. 9 9th grade ని స్టార్ట్ చేసిన తర్వాత 9th grade సినిమా చూడటం. So you started watching films? Like I never went out with my mom dad. So yeah, the first time I went to theater was with your friends. With your friends. Yeah, with my friends. Yeah, okay. With your friends, boyfriends? Both. Both. Good. Fantastic. Combined. Oh, very good. Acha. कौन सा फिल्म देखा? First time. Narnia. हां? Narnia. Narnia. Narnia English. సినిమా చూసేవాళ్ళం కదా. 10th తర్వాత ఎలా ఉంటుంది అంటే ఆ స్కూల్ అమ్మాయిలు అందరూ వస్తారు, ఆ అమ్మాయిలు ఉన్నప్పుడు కొంచెం బాగోదు కదా, నెల టికెట్ బాగోదు కదా, అప్పుడు తప్పదు, అప్పుడు కొంచెం రిజర్వ్డ్ మెల్లి అలా అలా అయింది. ఒకసారి అక్కడి నుంచి ఇంకా కాలేజ్ నుంచి ఇంకా ప్రాపర్ ఓకే. ఇప్పుడు అన్ని అంటే పాత కాలంలో చేసినవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు అందరూ ఇప్పుడు అది ఫ్యాషన్ గా స్టార్టింగ్ ఫ్రమ్ ద డ్రెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేల టికెట్ మళ్ళీ నేల రైట్ లేదు కదా అసలు, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ నేల టికెట్ అనేది తెలియదు వాళ్ళకి, అంటే కాదు లేదు ఇప్పుడు లేదు, బట్ కానీ ఎలా ఉంటున్నా రాదిక రావయ్యి అది రాదు, ఎందుకంటే మల్టీప్లెక్స్ అన్ని వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి కాబట్టి అండ్ ఒకసారి ఫ్లాట్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నేల టికెట్ కి అర్థం ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ అడుగుతారు, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళకి బికాస్ వాళ్ళు సౌండ్ నేల దినో టికెట్ నేల ఏంటి నేల టికెట్ ఏంటి. సో వాళ్ళు ఇంకా చాలా మంది నాకు మా పిల్లలు అడుగుతున్నారని చెప్పారు, సౌండింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఏంటని అడుగుతున్నారు. నిజంగా ఈ జనరేషన్ కి నేల టికెట్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ సినిమా చూడాలి. ఇప్పుడు నేల టికెట్ అని రాయట్లేదు కదన్నా, ఇది వరకు ఆ డోర్ బయట పైన ఒక లైట్ వెలిగేది, నేల రూపాయి కుర్చీ రిజర్వ్ కుర్చీ బాల్కనీ మూడే ఉన్నాయి, నాలుగో తర్వాత వచ్చింది కుర్చీ ఉండేది, ఆ కుర్చీ రిజర్వ్ అయింది కాదు కదా, నేల బెంచ్ కుర్చీ బాల్కనీ ఎవరికి ఉండేది అంటే ఓన్లీ వాళ్ళ థియేటర్ సంబంధించిన వాళ్ళ గెస్ట్ ఉండేది వెనకాల, వాళ్ళు మాత్రం కూర్చుండేవారు. అది కూడా ఒక 20 సంవత్సరాల క్రితమే వచ్చింది, నేల బెంచ్ కుర్చీ రిజర్వ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రిజర్వ్డే. మా ఊళ్ళో కండూరులో అంటే మా ఫాదర్ నేటివ్ ప్లేస్ మా ఫాదర్ది తణుకు దగ్గర కండూరులో ఒకటే టూరింగ్ టాకీస్ ఉండేది, అక్కడ సినిమా చూసే ఆనందమే వేరు. ఎందుకంటే నువ్వు వస్తుంటే నీకు ఫస్ట్ నీకు అప్పట్లో నమో వెంకటేశ్వరతో స్టార్ట్ అయ్యేది అంటే టికెట్ తీసుకోవాలి, లాంగ్ ఆ సౌండే అద్భుతం, బెల్ అవుట్ కొట్టేవారు బెల్ కొట్టడం అసలు ఆ ఫీలింగే వేరు. అసలు నీకు ఒక్కోసారి సినిమా బయట నుంచి పాస్ అవుతుంటే డైలాగ్ వినిపిస్తుంటే బాగుతాం, ఇది ఇదిరా ఇది ఇది అని వెళ్తాం, ఇంకా ఆల్రెడీ చూసి ఉంటాం కాబట్టి సినిమా. దాంతో మళ్ళీ ఊళ్ళో ఓ రిక్షా వెళ్ళేది నేటే విడుదల మీ అభిమాన థియేటర్ లో నేల టికెట్ ప్రదర్శింపబడుతుంది. ఇప్పుడు మా ఇంటి లైవ్ చూడలేదు, జగంపేటలో మా ఇల్లు ఉండేది మా తాతి ఇల్లు, అక్కడ ఏంటంటే ఇలా బయటకు వచ్చి ఆ రోడ్ మీద వచ్చి ఇలా చూస్తే ఒక 1/2 కిలోమీటర్ అక్కడ కొత్త పోస్టర్ ఏమైనా వచ్చిందా చూసుకుంటాడు, ఎందుకంటే అక్కడ 3 డేస్ కి 4 డేస్ కి తీసేసి వీక్ మాక్సిమం కొత్త పోస్టర్ రాగానే వెళ్ళిపోయి చూసేసి రావటం చిన్న చిన్నప్పుడు బాగా. ఓకే మేము నార్త్ లో ఉండేవాళ్ళం, సెలవులకి ఇక్కడికి వచ్చేవాళ్ళం, పాపం అబ్బాయి
ఏమీ అర్థం కాదు. మీరు మాట్లాడుకోండి అంటే అమ్మాయి ఎలా ఉందంటే ఒక మూకి చిత్రం చూస్తున్నట్టు మూకి పాపం ఓకే రైట్ అచ్చా బెంగాలీ మూవీస్ అనుకోవచ్చు లేదు బెంగాలీ కాదు ఇంకా సినిమా డబ్బుల కోసం తప్ప Yeah, like you all should come with me. I'm very smart in that. Thank you. మన నువ్వు చెప్పావు కదా షూటింగ్ లో డైమండ్ రింగ్ మిస్ అయింది అన్నో మన షూట్ పే చోరీ నై కియా బట్ దెన్ వెన్ ఐ వెంట్ టు బ్యాంకాక్ ఆల్సో అభిసెంట్లీ అందుకే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. మధ్య తర్వాత మీకు ఇంటర్వెల్ లో బయటకు వెళ్తుంటే సిగరెట్ పెట్టి బెచ్చలుండి కదా నెంబర్ వేసి ఇచ్చేవాడు పాస్ లాగా సిగరెట్ పెట్టి ఉంటారు కదా దాని లోపల నుంచి ఇలా తీసి పడేసేవారు కదా బెచ్చలని ఆడేవాళ్ళు మొత్తం ఇలా కొట్టేవాళ్ళు ఆ సిగరెట్ పెట్టి పైన చేరమన్నారు గోల్ఫ్ లెక్ ఫిల్టర్ అయ్యండి దాన్ని ఒక ప్యాక్లా సైడ్ లు తీసేస్తే ప్యాక్ ముక్కలా అయ్యారు దాని మీద నెంబర్ వేసి అవుట్ పాస్ ఇచ్చేవాడు అనమాట అని చెప్పి నేను అవుట్ పాస్ తయారు చేశాను సెకండ్ హాఫ్ నుంచి పాప అలా రాజశేఖర్ మగాడు ఒక 20 సార్లు చూసానండి సెకండ్ హాఫ్ సెకండ్ రిలీజ్ లో వచ్చాయన్న చిరంజీవి సినిమాలు అవి అన్ని సినిమాలు రిలీజ్ సెంటర్లు తక్కువ ఉండే అప్పుడు మీకు గుర్తుంది రాజమండ్రి కాకినాడ అమలాపురం అంతే మన ఈస్ట్ గోదావరి వరకు ఏలూరు భీమవరం తాడేపల్లిగూడెం ఇలాంటివి అలా తణుకు ఇలాంటివి ఇప్పుడు 17-18 రిలీజ్ సెంటర్లు ఉన్నాయి ప్రతి ఊర్లో రిలీజ్ పడిపోతుంది డైరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ట్రై చేస్తున్నా బచ్చాలు పెట్టుకుని లేదా ఇలాంటి ఉన్నారని తెలిసే వాళ్ళు మార్చేసారు ఇప్పుడు ఆ బెచ్చలు తయారు చేసి చూపిస్తే సెకండ్ హాఫ్ లోపల మణి ఫస్ట్ టైమ్ రవి ప్యాక్ చేయడం ఫస్ట్ మూవీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అండి గ్రేట్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈ డైరెక్టర్ గారు డైరెక్షన్ లో ప్రీవియస్ రెండు సినిమాలు చేశాను సోకర్ చంద్రయ్య అంటే నాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తెలిసింది తేజ గారి దగ్గర ఆయన వర్క్ చేసినప్పుడు నేను అప్పుడు పరిచయం అప్పటి నుంచి తెలుసు నాకు అలా కంటిన్యూ దర్శి నువ్వు డ్రీమ్ కమ్ ట్రూ నాకు అంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు చూస్తే మాకు చాలా గర్వం వేస్తుంది అన్న నాకు ఐ ఫీల్ సో ప్రౌడ్ మీతో కూడా వర్క్ చేయడం నిజంగా అంటే నాకు ఇంకా ఫస్ట్ డే గుర్తు అక్కడ మన సంక్షేమ హాస్పిటల్లో చేస్తారు అన్నెప్పుడు వస్తారు అంటే నా లైఫ్ అంత యాంగ్జైటీ నేను చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసిన తర్వాత అది నిమిషం దర్శ పక్కన ఎప్పుడు కూర్చోాలని మీరు అన్నాం అది ద గోల్డ్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ నేను మీలాంటి వాళ్ళు చూసాను నేను ఇక్కడ దాకా రాగలిగా లేకపోతే మీలాంటి వాళ్ళు లేకపోతే నేను ఐ థింక్ నేను ఎప్పుడు నాకైతే దిస్ ఇస్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ యాక్చువల్గా సెకండ్ మూవీ రవి గారిది సెకండ్ మూవీ మా ఇద్దరు చేసింది కామో లేదు ఇందులో టిపికల్ ఫస్ట్ ఫిల్మ్ టెక్నికల్ గా కంప్లీట్ సినిమా మొత్తం కదా నీ కదా ఆ నేల టికెట్ కొన్నదే నీకోసం ఆ పేరు వచ్చిందే నీకోసం రవి నువ్వు ఎన్ని సినిమాలు కాంబినేషన్ ఇప్పటికీ ఆరేడు చేసాను ఎలా చెప్పావు 40-50 చేసాడు అంటే ఎవరు ఎవరు కాంబినేషన్ చేశాడు నీ కాంబినేషన్ తను చేసాడు తన కాంబినేషన్ చేశాడు
వచ్చాడు వాకింగ్ సెప్టెంబర్ లో రిలీజ్ అయింది అనమాట సింధూరం. అప్పుడు చూసి ఇంట్లో ఉండాలని కొంచెం అలా అలా చేస్తూ ఉండేవాడిని. అది చూస్తే అమ్మాయిలు అయిపడతారా అలా చేస్తే పడడం తర్వాత తెలిసింది గిరీష్ అలా కూడా ఉంటారు బరివాడు. అదొక అంటే ఆటోలో వాళ్ళు కూడా మహాత్ ఉంటారే ఉంటారు. అవునండి ఫస్ట్ కనిపించినట్టు ఉంటారు ఇది. రవితేజ సినిమా ఫస్ట్ ఏ సినిమా చూసాను నేను? ఫస్ట్ ఆయన చూసింది నిన్న పిల్లడతలు పబ్ ఫైట్ అప్పుడు బాగా గుర్తుపెట్టా. తర్వాత అల్లరపీడ్ లో ఉన్నారని తర్వాత ఎప్పుడు అదే ఎక్కువ ఫాలో అయింది సింధూరం తర్వాత వచ్చిన సినిమా అదే కదా. చెప్పిన అప్పుడు ఇంకోటి ఉండేది ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెన్స్ అప్పుడు ఉండేది కాదు. మొత్తం హీరో మీ కళలో ఆ బార్ లో ఆ ఇంటెన్సిటీ మీరు టబుని ఇట్లా చేయడం సినిమాకి అయితే అన్నారు వంశీ గారు టబు. ఓకే ఆ తర్వాత సముద్రం మీరు ఆ పాండబ్బకి వచ్చి ఎవరబ్బా ఎవరబ్బా అని తర్వాత సముద్రం అంటే నేను సింధూరం చూడలేదన్న చాలా ఏళ్ళ తర్వాత నేను తర్వాత చూసాను అనమాట. అది అది టీవీలో వస్తే నువ్వు ఏ సీన్ అయితే చెప్పావు అది నాకు ఇష్టం సీన్ అది ఆ పాండబ్బా సీన్ పగలు కొట్టుకుంటూ చూసే జగద్బాబు గారు ఎప్పుడు మెచ్చుకున్నారు అప్పుడు. అది చూసిన తర్వాత అన్నిట్లో గుర్తుంటే సూపర్ అది నేనే ఇలాగా అవుతాను నాకు ఉండేది లాఫ్ట్ చూసింది నిన్న పిల్లడేటప్పుడు ఆ గడ్డ కాదు ప్రవీణ్ ప్రవీణ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కాబట్టి అంత రీస్టార్ట్ అవుతాను నేను చూసాను అదే చెప్తున్నాను. నిన్న పిల్లడ చేయడం సార్లు చూసాం కదా హైదరాబాద్ వచ్చి దేవి 70mm లో కూడా చూసాను రెండు సార్లు మల్కిపురం పద్మజాతి హైదరాబాద్ మా మావాళ్ళు ఇక్కడ నేను కొంతకాలం ఇక్కడ ఉంటుంది చాలా ఉంది వీరికి తెలంగాణ పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ నిజంగా. అయితే తర్వాత మల్కిపురం పద్మజాతి థియేటర్లో ఆడి అక్కడ ఒక నాలుగైదు సార్లు అలా చూడటం ఆయన్ని గుర్తుపెట్టా. సింధూరం చూసిన తర్వాత ఇదే అనుకున్నా తర్వాత వచ్చిన మనసు చూడు ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది కలిసింది. అయితే బడ్జెట్ పద్మనాభని ఆ సినిమా ఓపెనింగ్ అనుకున్న 7 ఎకరాల్లో కృష్ణారెడ్డి గారు మా మామయ్య ఓ ఫస్ట్ అదా అక్కడికి అక్కడికి చూసే మీకు మీకు అసలు ఐడియా ఇంపాసిబుల్ ఎలా ఉంటుంది ఐడియా అసలు. గ్రంథిబాబు జీ గారు అని ప్రొడ్యూసర్ దానికి మా మామయ్య ఫ్రెండ్ ఆయన. సో మేము అందరూ ఓపెనింగ్ వెళ్ళాం అప్పటికే మనకు చిన్న సినిమా పిచ్చి ఉండేది కదా చిన్న ఫ్యామిలీ ఇన్విటేషన్స్ వస్తే వెళ్ళాం. ఈయన నాగేశ్వరరావు గారు అది ఉంటుంది కదన్న మ్యూజియం గ్లాస్ దాని పక్కన పైన అలాంటి పనులు చేయడానికి ఆ డబ్బుంటే సినిమా తీసుకుంటాడు అని అంటున్నారు ఎవరితో ఆ డైలాగ్ గుర్తుంది. నేను వెళ్ళి రవితే గారు బాగున్నారండి ఆ బాగున్నాండి చూడలేదు ఆ బాగున్నాండి అని వెళ్ళిపోయింది నేను జీన్స్ వైట్ లాంగ్ చెక్ షర్ట్ అయిపోయింది అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం. తర్వాత సునీల్ తీసుకెళ్ళినప్పుడు పరిచయం చేసి ఓకే కొంచెం ఈ పిచ్చకి ఆయన కూడా కొంత ఓకే. మాలవిక ఫస్ట్ టైం తుమ్కు కాల్ ఆయా థా ఏ మూవీకి లియే తో తుమ్హారా రియాక్షన్ క్యా థా? జబ్ ముజే కాల్ ఆయా థా నీరజా నే ముజే కాల్ కియా థా. నీరజా షీ డిడ్ బిలీవ్ యాక్చువల్లీ వాట్ దట్ I'm getting a chance and she called. Actually she messaged me first on Insta and then later I gave because she had a verified account. So I was like okay chalo ye sachi bol rahi hogi. Okay so then I gave her my number and then she called me. I was in a shoot and she's like there's a project with Kalyan Krishna and Ravi Teja. Okay. And then she's like are you interested in doing a project with them? So I was like yes of course I'm interested. So then yeah I came here and actually when I met Kalyan so I think he saw my work and everything before and when he met me he was sure about the character that okay she is the character. So he didn't took my audition at that time and I thought okay I'm definitely getting rejected from here because he's not even ready to take my auditions. So I went back to Mumbai and I was sure that I'm not doing this project because
you know, they didn't took my audition, no photo shoot, nothing. And then he called me on 30th December and he's like, we are shooting from 5th. And I'm like, what? We are shooting from 5th? Like, I don't know Telugu, like, what I'm gonna do. I was really confused that what's gonna happen, because if we are shooting from 5th, I don't know how to speak Telugu. Like, I have not taken any acting workshops, and I told him that I have never been to a dance class. Like, I don't know if I'll be able to dance or not. So I had so many questions, and then he was like, you know, just be yourself. And he told me that you are very tomboyish and my character is a little tomboyish. So, you know, you are gonna fit perfectly in that zone. So I know you don't have to act, you just have to be yourself. I didn't sleep the whole night. I was so scared that if I didn't do well, they are going to send me back to Mumbai. And in the salon, bitch, send me back, send me back. Of course, because I have heard this about Hyderabad, that if they don't like the girl on the first day of the shoot also, you're like, okay, pack your bags and go back. Malaga, it's not in Hyderabad, it's everywhere. Habib, almost seekh liya na Telugu, pura samajh mein aa gaya. No. Only. She tried actually learning. What is that? I kept a Telugu tutor. Okay. She taught me for 3 days and then I was like, okay, fine, bye. I'll see you later. But then I have to complete that coaching, so I'll call her again when I'm in Mumbai. Kaisa laga experience? It was good. Nice. Nice. Yeah. Okay. So, Arvind ka film koi kya dekha? Koi dubbing? TV pe? Haan, Sony Max. Haan. Sony Max mein. Bits and parts, not the whole film. Ah. Yeah, I have seen Sony Max play a lot of his movies. Acha. So shoot karne ke baad tumhare. I've seen you also on Sony Max many times. Okay. So shoot karne ke baad, fir wapas mein jaake tumhare friends ko bola, main iske saath kaam kar raha. Everyone knows Ravi sir in Mumbai. Mm-hmm. Everyone knows. So when they saw my, actually when I after my first day of shoot only, I told everyone ki theek hai, chalo, I'm doing a Telugu movie, and I posted on. Okay. My social sites and everything. So these people knew Ravi sir, and everyone was congratulating me. Oh, you're doing a movie, and congratulations, and all that sort of stuff. So yeah, everyone was happy. Yeah, naturally. Yeah. Title Jeppagane accept yes, Ravi. Yeah. Huh? ఎక్కడో ఆ క్యారెక్టర్ అది కొంచెం అనుకుంటున్నా సార్ బాగుంది. ఇంకోటి కూడా ఇంకోటి రెండు మూడు చెప్పాడు, బట్ ఉన్న దాంట్లో ఇదే నాకు బాగుంది అనిపించింది. కథ వినగానే ఈ కథలో మ్యాటర్ ఉంది అని అనిపించింది. మనస్ఫూర్తి కొత్త నిర్మాత ఒక డైరెక్టర్ని ఒక హీరోయిన్ నమ్ముకొని వాళ్ళు వచ్చారు. డెఫినెట్గా ఈ కథలో విషయం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆడదాని నమ్మకం మనందరికీ ఉంది. ఎందుకంటే మనంతా ఆల్మోస్ట్ దాదాపు 40 డేస్ దగ్గర దగ్గర 40 రోజులు కలిసి చేసాం దగ్గర దగ్గర. సినిమా అంతా 92 డేస్ 91 డేస్ 40 రోజులు కలిసే ఉన్నాం. 80+ చేశాను నేను. ఇక చాలా మంది ఆర్టిస్టులు కానీ చాలా మంది ఉన్నారు దీంట్లో. మా అసోసియేషన్ అంతా ఉందనుకో, మా అసోసియేషన్ మొత్తం అసోసియేషన్ రామజ్ ఫిల్మ్ సిటీలో అయితే మొత్తం అసలు 70 మంది. దీన్ని మన చుట్టూ జనం మధ్యలో మనం మన మన ఆ రోజు ఆ షూటింగ్ గడిపిన టైం అంతా నాకు అది కరెక్ట్ గా యాక్ట్ అది. అండ్ మీతో అన్న నాకు అది బాగుంది. ఓవరాల్ గా సినిమాలో నెల టికెట్ లో ఎక్కడ నచ్చింది పాయింట్స్, అంటే బా ఈ సీన్ బలే తీసాడు డైరెక్టర్ అనేది? అప్పుడు అదే బృందిత్ అని చెప్పిన సీను, తర్వాత జగపతి కాంబోలో. అంటే నువ్వు చాలా సినిమాలు చేస్తున్నావు, అంటే జనరల్గా కొత్త హీరో అడగానే ప్రతి సీన్ చాలా బాగుంది సార్ అని అంటారు. అంటే ఈ సీన్ ఓకే యావరేజ్ వేద నడుస్తుంది చేసేద్దాలే అని లేదు అలా అనిపించిందా? లేదు అలా అనిపిస్తుంది. నిజంగా దీంట్లో మూమెంట్స్ ఉన్నాయి, చిన్న ఎమోషన్ అది ఉంది. ఇద్దరు అనాథలు కదా. ఓకే, జగపతి బాబు గారు నేను ఆర్ఫన్స్ దీంట్లో. సో అదేంటి అండి ఆ బ్యాక్డ్రాప్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది సినిమా అందరికి నచ్చుతానని ఐఎమ్ వెరీ షూర్. ఓకే, సో ఈ బాగున్నాయి పాటలు, బాగున్నాయి శక్తికాంత్ వెరీ గుడ్ మ్యూజిక్, ఒకసారి ట్రై చేయి బిజిలీ. ఆ సాంగ్ బాగుంది, బిజిలీ సాంగ్ బాగుంది, లవ్ యు సాంగ్ చాలా బాగుంది. మూడు పాటలు అయితే నాకు బాగా నచ్చేసింది. నమస్తే అంటే అది డిఫరెంట్ గా, అదేంటంటే అది సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది ఇవన్నీ. యా కరెక్ట్,
అశోక్ గారు రాశారు సుద్దాల సుద్దాల అశోక్ గారు రాశారు. లవ్ యూ లవ్ యూ సాంగ్ ఏమో ఆ అమ్మాయి అమ్మాయి పేరు మర్చిపోయాను గుర్తులేదు నాకు. శ్రేష్ఠ ఒక ఆవిడ 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 రాశారు. శాస్త్రి గారు రాసిన సాంగ్ ఏమో చుట్టూ జనం మధ్యలో మన సాంగ్. ఇప్పుడు తాళూరి రామ్ అండ్ తాళూరి రజనీ గారు వీళ్ళు కొత్త నిర్మాతలు కదా, అవును, వీళ్ళు హ్యాండిల్ చేయగలరా అని ఎప్పుడైనా అనిపించిందా? వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఆయనకి సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. బట్ ఏంటంటే అది ఇప్పుడు కుర్సాల ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఆయనకి ఇది 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 ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది క్లియర్గా చెప్పాం. ఆయన ఆల్మోస్ట్ లైక్ రెండు మూడు సినిమాలు తీసిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సినిమాకి వచ్చేస్తుందని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉన్నాడు, అన్ని మాట్లాడుతున్నాడు, ఇప్పుడు తెచ్చేసుకుంటాడు కూడా. ఇదండి ఇదేదండి చెప్తున్నాడు. ఆయన అవసరం అయితే 10 సినిమాలు అనుభవం తెచ్చేసుకుంటాడు ఆయన. అంటాడు ఐఎమ్ వెరీ క్లియర్ ఆయన. అంటే బేసిక్గా బాగా ఆయన వేరే దాంట్లో బాగా డబ్బులు సంపాదించి ఇక్కడికి వచ్చాడు. ప్యాషన్ విపరీతమైన ప్యాషన్ సినిమా అంటే ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ పాజిటివ్ పర్సన్ ఉన్న క్లియర్గా. నేను ఆయనతో ఏమన్నానంటే మిమ్మల్ని పొల్యూట్ చేయడం డెఫినెట్ ట్రై చేస్తారండి చాలా మంది. మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో ఇదే పద్ధతిలో వెళ్ళండి, క్లియర్గా ఓపెన్గా ఉండండి. మనం ఒకవేళ ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఆయన అంత ఈజీగా అది కూడా ఉంది. పైగా వింటలేదని మనకు అనిపించినప్పుడు తినేసి ఆయన నచ్చింది. వెరీ క్లియర్, ఆయన వెరీ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ కాంబినేషన్ కూడా ఉందనుకుంటా చేస్తాను డెఫినెట్గా. ఇలా ఇలాంటి వాళ్ళతో ఎన్ని సినిమాలు చేయవచ్చు, హాయిగా ఉంటుంది, అంతే ప్రశాంతంగా జరుగుతుంది. మహారాజ్ కంఫర్ట్ ఫీల్ అయ్యాడు అది ఆయన. ఓకే, రవి నేల టికెట్టు ఎంత సక్సెస్ఫుల్లో ప్రతి మనిషికి, నిర్మాతకి, డైరెక్టర్కి, నీకు, హీరోయిన్కి, ఎవరైతే ఆల్మోస్ట్ చేసిన వాళ్ళు టెక్నీషియన్స్ కానీ అందరికీ పెద్ద సక్సెస్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుసుకుందాం. రామ్ తాళూరి గారికి గన్ని బ్యాగ్లు. థ్యాంక్ యూ సో మచ్.